వెంకట్ గారు డైలాగ్స్ ఈ ఇలాంటి మూవీస్ కి డైలాగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మరుదురాజ గారు అసలండి సో ఎందుకు ఆయన్నే అసలు అంటే ఎమోషనల్ డైలాగ్స్ ఆయన మాస్టర్ అండి మరుదురాజ గారు సో ఇంకా ఆయన కూడా కొంచెం ఆయన కూడా వర్క్ సైడ్లో బిజీగా ఉన్నా ఆయన కూడా గట్టి పట్టుకొని ఆయన్ని హింసించి రాయించారండి ఎక్స్ట్రాడినరీ రాశారండి ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని మరుదురాజ గారికి డెఫినెట్గా మంచి పేరు వస్తుందండి ఆయనకి ఓకే సో మేమెవరము ఒరిజినల్ మూవీ చూడలేదు కాబట్టి మాకు చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి చాలా క్యూరియాసిటీగా కూడా ఉంది ట్రైలర్ చూస్తుంటే సో ఇది ఒక మర్డరర్ మూవీ అండి అంతేనా మీలాంటి సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు నేను డబ్బింగ్ చెప్తుంటేనే కూడా నాకే బర్స్ట్ అయిపోయాను 4 సార్లు అరే పాపం కదా నా మీద నాకే జాలేసింది ఫస్ట్ టైం అరే పాపం కదా అని ఇది ప్రతి ఒక్క సామాన్య మానవుడు బిలో మిడిల్ క్లాస్ పావర్టీ నాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది చిన్న షై ఫీలింగ్ ఉంటుంది మనం ఎంతో డబ్బు ఉన్నాళ్ళు అప్పట్లేదు చాలాసార్లు నేను కూడా అట్లా ఫీల్ అయ్యేవాడిని చాలాసార్లు మనం కూడా ఆయనలాగా ఉంటే బాగుండేది అట్లుంటే బాగుంటుంది మనిషిగా రావటం అది సహజం అది రాకపోతాడు మనిషే కాదు ఎవరికైనా మనం బాగుండాలి మనం ఉన్న స్థానానికంటే ఇంకా పెరగాలి అనేది ఎవరికైనా ఆలోచన రావడం అనేది మనిషి జీవితంలో అది ఒక మెయిన్ పార్ట్ అమ్మ ప్రతి అట్లాగే ఈడు కూడా ఒక చిన్న విలేజ్ నుంచి ఒక క్లబ్కి వస్తే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మోసపోబడ్డ వ్యక్తి క్యారెక్టర్ ఇది ఆయన వాళ్ళ భార్యని చీట్ చేయటం దీన్ని జనంలోకి తీసుకెళ్లే విధానం కానీ ఈ జనానికి చెప్పే కథనం స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుందమ్మ నెక్స్ట్ టైం వద్దు నెక్స్ట్ టైం వద్దు నెక్స్ట్ ఎక్కడ ఒక సెకండ్ బోరు కొట్టకుండా ఒక 2 అవర్స్ అట్లా మనం నిలబెట్టడం అంటే మాటలు కాదు బట్ డెఫినెట్గా జనం అంతా దీన్ని మెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను మాకు ట్రైలర్ కంటే ముందు అట్రాక్ట్ చేసింది ఏంటంటే పేరు డేగల బాబ్జీ ఒక మాస్ హీరో సినిమా టైటిల్ లా ఉంది ఎవరిదండి సెలక్షన్ మీదేనా అది టైటిల్ ఇద్దరం అనుకుని అంటే అనుకోను డైరెక్టర్ ఏంటి బాబ్జీ అనే పేరు ఏమైనా సెంటిమెంట్ సెంటిమెంట్ ఏం కాదమ్మా డేగల అనేది అంటే క్యాచీగా ఉంటది ఒక కామన్ చాలా బాబ్జీలు సీనులు అట్లా ఉంటారు కదా ఎక్కువ మంది అట్లాగే డేగల బాబ్జీ అంటే బాగుంటదని ఫోర్స్ గారంటే బాగుంటది ఫోర్స్ కొంటారు అనుకున్నా ఓకే మంచి టైటిల్ అప్లాజ్ వచ్చింది టైటిల్ కూడా yes చాలా చాలా క్యాచీగా ఉంది మీరు అన్నట్టు సో రీమేక్ కాబట్టి ఏమైనా మార్పులు ఏమైనా చేశారండి ఒరిజినల్ కి చిన్న చిన్న అండి మన తెలుగుకి కొంచెం తమిళ స్మెల్ రాకుండా మన తెలుగు నేటివిటీకి ప్లాన్ చేశారండి ఓకే కంప్లీట్ తెలుగు నేటివిటీకి ఆ చిన్న అగవాల్ కొంచెం ఏమంటారు ఒక రా లాగా ఉంటది కదండి వాళ్ళ సినిమా అలాగే కొంచెం కమర్షియలైజ్ చేసాం లిటిల్ అంటే మేకింగ్ సైడ్ కమర్షియల్గా మనం చేసాం కంటెంట్ అదే అండి కంటెంట్ ఏం మార్చలేదండి మేకింగ్ పరంగా కొంచెం కమర్షియల్గా చేసాం అది రేపు చూస్తే అర్థం అవుతుంది స్టోరీ పరంగా కానీ హీరో గారి క్యారెక్టర్ పరంగా కానీ ఎటువంటి మార్పులు లేవు హీరో క్యారెక్టర్ లేదమ్మ క్యారెక్టరే క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ ఓ రకంగా చెప్పాలంటే మాతృదేవ భవలో మాధవ్ గారు చేసిన క్యారెక్టర్ దాన్ని కొంచెం దాన్ని ఇప్పుడు చాలా రోజుల తర్వాత వేరే విధంగా ఇప్పుడు జరిగే సమాజం జరుగుతుంది దాన్ని బట్టి మార్చినట్టు ఉంటుంది ఓకే